ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓర్వకల్లులో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి అప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఓర్వకల్లు ప్రజలందరికీ, మీ అందరూ బాగుండాలని, మీ బాగోగుల్లో నేను భాగం కావాలని, మీ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, మీ సంతోషంలో నేను మీకు భాగం కావాలి అని రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర, ఆ పాదయాత్ర చేసినప్పుడు మీ అందరి గుండె చప్పుడు విన్నాను. ఆ పాదయాత్రలో రాష్ట్రం నలుమూలలా తిరిగా, రాష్ట్రం నలుమూలలలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ కష్టాలేమిటి అన్న అంశాల మీద మీ కష్టాలను చూశాను, మీ మాటలు విన్నాను. నేనున్నాను, అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో 4-5 రోజుల్లో మన పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తాం. మన పార్టీ ఎన్నికల ప్రణాళికను కూడా 4-5 రోజుల్లో రిలీజ్ చేస్తాం. ఏ గ్రామం తీసుకున్నా, ఏ సగటు మనిషి, ఏ సగటు కుటుంబం ఏం కోరుకుంటుంది అని ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు ఈ రెండు ప్రశ్నల మీద సమాధానాల కోసం వెతికా. మనిషికి మనసుంటే పొరుగువారికి సహాయం చేయాలనుకుంటాడు, కానీ ఒక ప్రభుత్వానికి మనసుంటే ఇంటింటికి మేలు చేయాలనుకుంటాడు, మనిషి మనిషికి మేలు చేయాలి అని చెప్పి అనుకుంటుంది. ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి పాలన ఆ నాన్నగారి, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనతోనే వెళ్ళిపోయింది. ఒక గ్రామమే తీసుకుంటే, ఒక కుటుంబమే తీసుకుంటే ఆ గ్రామం ఎలా బాగుపడాలి, ఆ కుటుంబం ఎలా బాగుపడాలి, బాగుపడేందుకు ప్రభుత్వంగా మనమేం చేయాలి అన్న ఆలోచనలు చేసే పరిస్థితి ఎక్కడా ఈ 5 సంవత్సరాలలో నాకు కనిపించలేదు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలన్నింటినీ, గ్రామాలలో ఉన్న పరిస్థితులను, మీ ఆవేదన నేను విన్నాను, మీ బాధను నేను చూశాను. మీ ఆవేదన విన్నాను కాబట్టి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేనున్నాను అని చెప్పి మరొక్కసారి గట్టిగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నాను.
ఓ రైతు కుటుంబాన్ని తీసుకుంటే గ్రామాలలో ఆ రైతు ఏం కోరుకుంటాడు? వ్యవసాయం బాగా జరగాలని, గిట్టుబాటు ధర రావాలి అని ఏ రైతు కుటుంబం అయినా కూడా ఆశిస్తారు. ఆ రైతు కుటుంబం ప్రభుత్వం దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది? తనకయ్యే ఖర్చును తగ్గించాలని ఆరాటపడే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంది. తాను పండించిన పంటకు పండించిన తర్వాత గిట్టుబాటు ధరలు కనిపిస్తూ గ్యారంటీ ఇచ్చే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంది. ఓ రైతు కుటుంబం ఇవి కోరుకుంటుంది. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాలలో జరుగుతా ఉన్న నా పాదయాత్రలో నేను చూసింది ఏమిటి అనంటే, ఈ రెండు కూడా అందక రైతన్న ఆవేదనను నేను చూశా, రైతన్న పడుతున్న బాధను చూశా. ఆ బాధ ఇంత కాదు, ఇంత అంతా కూడా కాదు అన్న సంగతి నాకు తెలుసు. ఆ ప్రతి రైతన్నకు భరోసా ఇస్తూ నేను చెప్తా ఉన్నా, మీ బాధను నేను చూశాను, మీ కష్టాలను నేను విన్నాను, మీ అందరికీ భరోసా ఇస్తే నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మన రాష్ట్రంలో 50% పైచిలుకు జనాభా మన అక్క చెల్లెమ్మలు, మన మహిళలు. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి, ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అన్న సంగతి నా పాదయాత్రలో నేను చూశాను. దాదాపుగా 93 లక్షల కుటుంబాలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి నా కళ్ళతో నేను చూశా. ఈ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అని చెప్పి పాదయాత్రలో నేను చూసినప్పుడు వాళ్ళ కష్టాన్ని చూశా. అప్పులు మాఫీ కాలేదు, మాఫీ అవుతాయని ఎదురు చూశారు. వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయాయి, బ్యాంకుల్లో 0 వడ్డీ వచ్చే రోజులు పూర్తిగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ అక్క చెల్లెమ్మలు పడిన బాధను నేను చూశా, ఆ అక్క చెల్లెమ్మలు పడిన ఆవేదన నేను చూశా. ఆ అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నాను. ఆ అక్క చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటాను అని చెప్తా ఉన్నా. గ్రామాలలో ఆడపిల్లలకు మహిళలకు బయటకు వెళితే భద్రత ఉంటుందనుకుంటూనే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. ఆడపిల్లలు ఇల్లు దాటి వెళితే ఆ ఆడపిల్లలు ఇంటికి మళ్ళీ తిరిగి బాగా వస్తారు అని చెప్పి ఆ నమ్మకం ఉంటేనే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. కానీ నేను పాదయాత్రలో గమనించా, గ్రామాలలో ఒక షాపు కాదు, 2 షాపులు కాదు, మందమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చివరికి చిల్లర దుకాణాల్లో కూడా మందమ్మే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామాలలో బెల్ట్ షాపులు రద్దు చేస్తాము అన్న మాట మాటగానే నిలబడిపోయింది. ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కాదు, ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం కాకపోవడం చూశా. ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయని పరిస్థితులు చూశా. ఒక మనిషి చనిపోతే కుటుంబం దెబ్బతినిపోవటాన్ని చూశా. 1-08 సకాలంలో రాక మనుషులు ప్రాణాలను గాల్లో కలిసిపోవడము చూశా. 1-08 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సులు సకాలంలో రాక ప్రాణాలు పోయిన ఘటనలు చూశా. ఆరోగ్యశ్రీ వర్తించక
పూర్తిగా అస్వస్థత పాలైపోయి పారాలసిస్ వచ్చి కుర్చీకే పరిమితం అయిపోయి జీవితాన్ని ముందుకు గడపలేక అప్పుల పాలైపోయి చావు కోసం ఎదురు చూస్తా ఉన్న ఆ ప్రతి పేదవాడి కుటుంబాన్ని నేను చూశా. ఇవాళ ప్రతి పేదవాడి కోసము నేను చెప్తా ఉన్నాను, మీ కష్టాలను నేను చూశా, మీ బాధలు నేను విన్నా. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. బాబు గారి హయాంలో పెన్షన్ చివరి 3 నెలల్లో మాత్రమే పెరుగుతుంది. 5 సంవత్సరాల పరిపాలనలో 57 నెలలు అంటే 60 నెలల పరిపాలనలో 57 నెలలు పెన్షన్ పెంచాలి, అవ్వాతాతలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన రాదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం 3 నెలలు ఉన్నాయంటే మాత్రం అప్పుడు మాత్రమే అవ్వాతాతల పెన్షన్ పెరుగుతుంది. ఆ అవ్వాతాతలు, ఆ వికలాంగులు, ఆ ఒంటరి మహిళలు ఈ 5 ఏళ్లలో పడిన కష్టాలను నేను చూశా. పెన్షన్ కోసం అప్లికేషన్లు పెడితే ఇవ్వని పరిస్థితిని నేను చూశా. పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలు అడిగే ప్రశ్నలేమిటో నేను విన్నా. పెన్షన్ కావాలి అనంటే అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏ పార్టీ వారు మీరు అని అడుగుతా ఉన్నా జన్మభూమి కమిటీల ప్రశ్నలు నేను విన్నా. పెన్షన్ మంజూరు కావాలన్నా లంచం, పెన్షన్ ఇవ్వాలన్నా లంచాలున్న పరిస్థితులను నేను చూశా. ఆ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలు నేను విన్నా, మీ కష్టాలను నేను చూశా. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తా ఉన్నా, నేనున్నాను అని మీ అందరికీ కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను. ఆ మహానేత, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు, ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడు, అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. ఇటువంటి అన్యాయమైన పాలన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూస్తా ఉన్నాం. ఈ పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అన్యాయమైన పాలన, ఇటువంటి మోసపూరిత పాలన చేస్తా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో వెళ్ళి ఓట్లు అడిగితే ప్రజలు ఓట్లయ్యరు అన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అన్న ఆరాటంతో ఆయన చేస్తా ఉన్న మోసాలను మనం ఇంకా చూస్తా ఉన్నాం, ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను చూస్తా ఉన్నాం. ఎన్నికల్లో గెలవడం కోసం ఏ అన్యాయమైనా చేయడానికి వెనకాడని చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం ప్రజల ఓట్లను తీసేస్తాడు, దొంగ ఓట్లను ఎక్కిస్తాడు, ప్రజలకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ను చోరీ చేస్తాడు, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ను చోరీ చేస్తాడు, చివరకు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ జన్మభూమి కమిటీ సభ్యులకు, సేవామిత్ర సభ్యులకు కూడా ఇచ్చే సంస్కారం లేని పనులు కూడా చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేస్తా ఉన్న, ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన చేస్తా ఉన్న అన్యాయాలు ఎన్ని అన్నీ కూడా కాదు. చివరికి ఎన్నికల్లో గెలవడం కోసం బలమైన ప్రత్యర్థులను ఏ రకంగా నీరు గార్చాలి అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఏకంగా హత్య రాజకీయాలకు కూడా తెరలేపుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషే ఇన్ని అన్యాయాలు చేస్తాడు, ఈ పెద్ద మనిషే ఒక గజదొంగలా, ఒక బందిపోటులా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తాడు ఈ పెద్ద మనిషి. అన్ని అన్యాయాలు ఈ పెద్ద మనిషే చేసి, ఈ పెద్ద మనిషి మాత్రం ఎదుటివారి మీద నెపాన్ని నెట్టేస్తూ దొంగే దొంగ 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 అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్న నైజాన్ని కూడా చూస్తా ఉన్నాం.
మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మరో 20 రోజుల్లో ఇటువంటి కట్టుకథలు ఇంకా చాలా కనిపిస్తాయి, మరో 20 రోజుల్లో ఇటువంటి అన్యాయమైన సినిమాలు ఇంకా చాలా చాలా చూపిస్తారు. ఎందుకంటే మనం పోరాటం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడుతో పోరాటం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తూ ఉన్నాం, టీవీ ఫైవ్తో పోరాటం చేస్తూ ఉన్నాం, ఇంకా ఇటువంటి అమ్ముడుపోయిన అనేకమైన టీవీ ఛానళ్లతో పోరాటం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా ఈ 20 రోజుల్లో చేయబోయేది ఏమిటో తెలుసా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా విపరీతంగా కూడా ప్రచారం చేసే పరిస్థితుల మధ్య పోరాటం చేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటి, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అన్యాయాలు ఇంతటితో ఆగిపో, రాబోయే రోజుల్లో గ్రామాలకు చంద్రబాబు నాయుడు గారు మూటలు మూటలు డబ్బులు కూడా పంపిస్తాడు, గ్రామాలలో మూటలు మూటలు డబ్బులు పంపించి ఓటుకు 3,000 రూపాయలు ప్రతి చేతిలోనూ పెట్టే ఆలోచన కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ మీ గ్రామాలలో మీరంతా కూడా వెళ్ళాలి, ప్రతి అక్కకు చెప్పాలి, గ్రామాలలో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి అవ్వకు చెప్పాలి, ప్రతి తాతకు చెప్పాలి, అక్క చంద్రబాబు నాయుడు గారి చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రతి చెల్లికి ప్రతి అక్కకు చెప్పాలి, అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదవాలి అంటే, డాక్టర్లు కావాలి అనంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను చదివించుకోలేని పరిస్థితి అక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, చంద్రబాబు నాయుడు గారి చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ దేవుడి దయతో అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల ఖర్చులు, చదువుల ఖర్చులు, ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా మన పిల్లల ఖర్చులు ఎన్ని లక్షలైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పాలి. రైతన్న అన్న, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, గత ఎన్నికల్లో ఓటేశాం, ఓటేసిన తర్వాత 5 ఏళ్ళు చూశాం, రుణమాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితులను చూశాం అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఊపిక పట్టన్నా, రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పెట్టుబడుల కోసం మే మాసం వచ్చేసరికి అన్న సంవత్సరానికి 12,500 రూపాయలు మన చేతుల్లో పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పాలి. ఆ రైతన్నకు చెబుతూ, అన్న పంటలు పండుతా ఉన్నాయి, ఉల్లి పంట వేశాం, రోడ్డు మీద పడేస్తా ఉన్న పరిస్థితి, రేటు రాక ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, అన్నకు అవకాశం ఇచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్న గ్యారంటీ కూడా ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పు, అక్క చంద్రబాబు నాయుడు గారి చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెట్టే రోజును
దగ్గరలోనే ఉన్నాయి అక్క అని ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు చెప్పాల్సింది, ప్రతి చెల్లెమ్మకు చెప్పాల్సింది. బ్యాంకుల్లోకి మళ్ళీ సగర్వంగా పోయే రోజులు వస్తాయి, బ్యాంకుల్లో మళ్ళీ సున్నా వడ్డీకే డబ్బులిచ్చే రోజులు వస్తాయి, ప్రతి అక్క చెల్లెమ్మకు మళ్ళీ లక్షాధికారులు అయ్యే రోజులు మళ్ళీ దగ్గరలోనే వస్తాయని చెప్పి చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, అమ్మలకు చెప్పాలి, తాతలకు చెప్పాలి. ఆ అవ్వల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ తాతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒకే ఒక మాట అడగండి. ఆ అవ్వ తాత 3 నెలల కిందటి వరకు, ఇవాళ ఎన్నికలు వచ్చాయి సరే, ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల కిందట మీకు ఇంతకు ముందు పెన్షన్ ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆ అవ్వ తాతలను అడగండి. ఆ అవ్వ తాతలు మీతో అంటారు అసలు పెన్షన్ రానే రావడం లేదని అంటారు, లేకపోతే ఇలా 1,000 రూపాయలు మాత్రమే వచ్చేది అని చెప్పి ఇలా చెయ్యి చూపిస్తారు. అప్పుడు ఆ అవ్వ తాతలకు అడగండి మీరంతా, అవ్వ తాత ఎన్నికలు రాకపోయి ఉంటే, అదే జగనన్న 2,000 అని చెప్పకపోయి ఉంటే ఈ బాబు ఇచ్చేవాడా అని చెప్పి ఆ అవ్వ తాతలను గట్టిగా అడగండి. ఆ అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, బాబు ఇచ్చే బాబు చేసే మోసానికి మోసపోవద్దు అని చెప్పి ఆ అవ్వ తాతలకు చెప్పి 20 రోజులు ఓపిక పట్టండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వ ప్రతి తాతకు చెప్పండి. 2,000 నుంచి 3,000 దాకా పెంచుకుంటూ పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశం ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అన్నకు పోవాలి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని మనం గట్టిగా ఆపగలుగుతాం. మీ అందరూ కూడా చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు, మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి ఆశస్సులు దీవెనలు భూపాలన్నకు ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుంది, మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు భూపాలన్నకి ఇవ్వమనిసిందిగా. అలాగే ఎంపీ అభ్యర్థిగా మీ అందరి దీవెనలు కోరుతూ మీ అందరి ఆశస్సులు కోరుతూ బ్రహ్మానందరుడు అన్న కూడా నిలబడతా ఉన్నాడు. మీ అందరి ఆశస్సులు మీ అందరి దీవెనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, మన గుర్తు ఫ్యాన్ గుర్తని అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, అవ్వా మన గుర్తు ఫ్యాను, ఇక్కడ ఇక్కడవ్వా ఇక్కడవ్వా బిల్డింగ్ల మీద లోపల మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న గుర్తు ఫ్యాన్ అమ్మా అక్కడున్నారు, ఇక్కడవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ గుర్తున్నా ఫ్యాన్ గుర్తున్నా ఫ్యాన్ గుర్తు తాత గుర్తు ఫ్యాన్ అన్న చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నందుకు మీ అందరికీ వెళ్ళే ముందు మరొక్కసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ టాటా.